హైదరాబాద్లో భారీ వర్షం కురుస్తుంది. ముఖ్యంగా బంజారా హిల్స్, ఫిలిం నగర్, అలాగే ఏదైతే మణికొండ, షేక్పేట్, గచ్చిబౌలి, ఖైరతాబాద్, దిల్సుఖ్నగర్ ఇటువంటి ప్రాంతాలలో, తదితర ఏరియాలలో చాలా కుండపోత వాన పడుతుందని చెప్పుకోవచ్చు. దీంతో నగరంలో రోడ్డు నీటితో నిండా మునిగిపోయాయి. అలాగే ఫలితంగా ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడే ఛాన్స్ ఉంది కాబట్టి, సో దీనికి మాన్యువల్స్ కానీ ఇవన్నీ ఓపెన్ అయితే వీటన్నిటికీ చూసి ప్రజలంతా జాగ్రత్తగా వెళ్ళాలి. సో అలాగే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఇక్కడ బంజారా హిల్స్లోని రోడ్ నెంబర్ 4లో, సో భారీ వర్షంతో నీట మునిగిపోయిన రోడ్లు, అలాగే వెహికల్ సగాన్ సగం లోతున ఏదైతే వాటర్తో వెళ్తున్న పరిస్థితి. హైదరాబాద్ సిటీ మొత్తాన్ని మేఘాలు మొత్తం కమ్మేశాయని చెప్పుకోవచ్చు. 2024 మే 16వ తేదీ గురువారం సాయంత్రం భారీ వర్షం పడుతుందని హైదరాబాద్ సిటీ జనాన్ని అలర్ట్ వాతావరణ శాఖ కూడా చేసిందని చెప్పుకోవచ్చు. అలాగే 16వ తేదీ గురువారం అంటే ఈరోజు సాయంత్రం హైదరాబాద్ నీటి వ్యాప్తంగా భారీ వర్షం పడుతుందని ముందే సూచనలు చేశారు. సో ప్రభుత్వం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా సూచించారు. సో హైదరాబాద్ వాతావరణ శాఖ క్యూమ్లో నింబస్ మేఘాలు అమరించాయని చెప్పుకోవచ్చు. సో సిటీలోని కొన్ని ప్రాంతాలు కుండపోత వర్షం పడనుందని హెచ్చరించిన వెదర్ డిపార్ట్మెంట్, సో జిహెచ్ఎంసీ రిసార్ట్ మేనేజ్మెంట్ సిబ్బంది కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. సో ఈ నేపథ్యంలోనే మనకు ఏదైతే చూస్తున్న వర్షానికి మొత్తానికి ఇదైపోయింది. సో దీంతో పాటు అదే కాకుండా హైదరాబాద్ పలు ప్రాంతాల్లో అంటే ముఖ్యంగా జూబ్లీ హిల్స్, బంజారా హిల్సే కాకుండా ఉప్పల్లోని కూడా వర్షం పడుతున్నట్టు సమాచారం. సో అలాగే ఈరోజు సాయంత్రం ఏదైతే హెస్ఆర్హెచ్ జీటీ మ్యాచ్కు వర్షం కూడా అంతరాయం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. సో ఈ మ్యాచ్ రద్దయినా కానీ సో హైదరాబాద్ జట్టుకు ఎలాంటి నష్టం లేదని కూడా చాలామంది చెప్తున్నారు. సో మరో లీగ్ మ్యాచ్ మిగిలిండగా 15 పాయింట్లతో నేరుగా ప్లే అఫిక్స్ చేరుకుంటుందని కూడా సమాచారం. సో మొత్తానికి ఈ వర్షంతో హైదరాబాద్ ఏదైతే పలు ప్రాంతాల్లో నీట నిండా మునిగిపోయిందని కూడా మనము చెప్పుకోవచ్చు.